హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము భైరవ కోణలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ను అతి పెద్ద వాటర్ ఫాల్స్ ఫాల్స్ను మనం ఇప్పుడు చూడబోతున్నాము మీరు ఎన్నడూ కూడా చూడనటువంటి అతి పెద్ద వాటర్ ఫాల్స్ ఇది భైరవ కోణలో ఉంటుంది ఇక్కడకు చేరుకున్న మొదట్లోనే జలజలాపారే నీటి శబ్దాలు చెవులకు తాకుతాయి ప్రకృతి రమణీయతకు కేరాఫ్గా గుర్తింపు తెచ్చుకుంది భైరవకోన పర్యాటకులను ఆకట్టుకుంటున్న భైరవకోన అందాలు కార్తీక మాసంలో శివనామస్మరణంతో మారుమోగే భైరవకోన అందమైన జలపాతాలు పచ్చదనం పరుచుకున్న ప్రాంతం సెలయేళ్ళు చేతుకందుతాయేమో అన్నట్టుగా మేఘాలు నిత్యం పర్యాటకులతో సందడి చేస్తోంది భైరవకోన మూడు పర్వతాలకు మధ్య ఉంది ఈ భైరవకోన బ్రహ్మ రుద్ర విష్ణు పర్వతాలు అని ఈ మూడు పర్వ పర్వతాలను పిలుస్తారు ఇప్పుడు మనం ఈ జలపాతం చూసే ముందు మీరు ఒక చిన్న పనిచేయాలి ఇది నా రిక్వెస్ట్గా చెప్తున్నాను ప్లీజ్ 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 దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా చూడకండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎటు చూసిన పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండటువంటి ఈ భైరవ కోణ అందాలు చూడాలంటే మనకు నిజంగా రెండు కళ్ళు సరిపోవమో అన్నట్లుగా ఉంటుంది ఈ భైరవ కోణ అందాలు తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా చూడవ చూడవలసినటువంటి ప్రాంతం ఈ భైరవ లాస్ట్ వీడియోలో ఈ భైరవ ఎలా చేరుకోవాలో చెప్పాను కదా మరి ఎందుకు ఆలస్యం ఇక మీరు కూడా లగేజ్ సర్దుకొని మీ వాహనాల్లో బయలువ వచ్చేయండి మరి ఇక్కడ ఉన్నటువంటి జలపాతానికి ఒక విశిష్టత కలిగి ఉంది అది ఏంటంటే బ్రహ్మ రుద్ర విష్ణు కొండలు అనేటివి ఎంతో పవిత్రమైనటువంటి కొండలు ఈ కొండల్లో ఒక అనువనువనువు కూడా వనమూనికలతో కలిగినటువంటి ఈ కొండలు ఈ కొండల మధ్య నుండి జాలువారే ఈ జలపాతంలోని నీరు ఆ వనమూలికల నుండి వస్తుంటుంది కాబట్టి ఇక్కడ ఈ జలపాతంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యదాయకమని ఎంతో పవిత్రంగా ఈ జలం ఉంటుందని మనకు చరిత్ర చెబుతుంది అయితే ఈ జలపాతానికి దగ్గరికి వెళ్ళడానికి మనకు చాలా అడ్డంకులు అవరోధాలు ఎదురయ్యాయి కాకపోతే అవన్నీ కూడా అధిగమించి నేను దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాను వెళ్ళాను కూడా మీరు ముందు చూడొచ్చు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకు ఒక పురాతనమైనటువంటి మండపం కనిపిస్తుంటుంది ఇక్కడ భైరవుడు తపస్సు చేసుకునేవాడు అని చెప్పుకుంటారు ఇక కాస్త ముందుకు వెళ్తే మనము ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అది కూడా చాలా బా బాగుంటుంది పర్యాటకులను ఆకట్టుకుంటునే విధంగా ఉంటుంది ఇంకోటి ఇక్కడ దుర్గాదేవి మూడు ముఖాలతో ఉంటుంది అక్కడికి వెళ్ళలేకపోయాము ఎందుకంటే వాటర్ చాలా అంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది తప్పకుండా నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మీ అందరి కోసము ఆ దుర్గాదేవి టెంపులు చూపిస్తాను ఇంకా ఇక్కడ చూస్తే అడుగడుగునా జలపాతాలలాగా సెలయల్లు పారుతూనే ఉంటాయి అక్కడికి చూరుకోగానే మనకు గలగల చాలువారే జలపాతాల శబ్దాలు ఎంతో ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మనకు ఉరకలేస్తుంది మన మనస్సు ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా రండి మరి ఈ జలపాతానికి సర్వరోగ నివారిణి అని చెప్తారు ఈ భైరవకోణ జలపాతాన్ని అలాంటి జలపాతం చూడాలంటే ఎంతో పెట్టి పుట్టాలని నేనైతే చెప్తాను ఎందుకంటే నిజంగా చూసిన ఆ అనుభూతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము కదా కాబట్టి మీరు కూడా స్వయంగా వచ్చి చూస్తారని అనుకుంటున్నాను అంతటి అద్భుతంగా ఉంటుంది ఈ భైరవకోణ వాటర్ ఫాల్స్ ఇంకోటి ఏంటంటే బీభత్సమైన వర్షం మూడు రోజుల నుంచి ఆ చినుకుల్లోనే మొత్తం నా ఫోన్ అయితే ఇలా వీడియో తీస్తూ ఉంటే ఆ జలపాతం దగ్గర ఉన్నటువంటి ఆ తుంపర్లు పడి ఆటోమేటిక్గా అది జూమ్ అవుతూ బ్లింక్ అవుతూ ఎగ్జిట్ అవుతూ అలా చాలా కష్టం మీద వీడియో తీసాను చాలా వరకు అంత మిస్ అయిపోయింది వీడియో చాలా వరకు చాలా డిసప్పాయింట్ అయినాయి ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ను తీసినా కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది ఎందుకంటే ఈ కెమెరాకు వాటర్ అడ్డుపడి ఆ తుంపర్లు స్క్రీన్ మీద పడి చాలా ఇదైపోయింది అన్నమాట ఇంకోటి ఏంటంటే చాలా వరకు పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన సేఫ్టీ గురించే కదా వాళ్ళు కూడా ఆలోచించి దగ్గరికి వెళ్ళని ఇవ్వకుండా చూస్తున్నారు ఎందుకంటే పైనుంచి కొండే చర్యలు కూడా విరిగి పడవచ్చు అంతటి ఫ్లో ఫోర్స్గా వర్షపు నీరు అనేది మనకు అక్కడ జలపాతం దగ్గర కనిపిస్తుంటుంది అనమాట చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో అక్కడ నాకు ఎప్పుడెప్పుడు అక్కడ దగ్గరికి వెళ్దామా అనిపిస్తున్నట్లుగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆ జలపాతం దగ్గర చాలా అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద ఉంది మనం లాస్ట్ వీడియోలో చూసిన ఈ తొమ్మిది గృహ గుహాలయాలు ఉన్నాయి కదా ఆ గుహాలయాలను చెక్కినటువంటి శిల్పి ఆ గురువు గారి విగ్రహం కూడా అక్కడ ఉంది అని చెప్పారు కాకపోతే మనకు ఎక్కడ కనిపించలేదు అంతగా వాటర్ చూడండి ఎంతగా ఫోర్స్ మీద వస్తుందో అంతా శివభక్తులు కూడా ఇక్కడ జలపాతంలో స్నానం ఆచరిస్తున్నారు కులమత భేదాలు అంటూ ఏవీ లేకుండా ఇక్కడికి అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు నంది నంది నోట్లో నుంచి ఈ వర్షపు నీరు తగ్గిపోయిన తర్వాత నంది నోట్లో నుంచి నిత్యం ఎల్లప్పుడూ వాటర్ వస్తాయని చెప్తుంటారు నేనైతే చాలా ఆనందంగా అద్భుతంగా ఎంజాయ్ చేశాను చూస్తున్నారు కదా ఎంతటి అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ ఏమీ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ మీరు చూసి ఉండరు కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను అంత దూరంగా నిలబడ్డా కూడా మొత్తం ఆ నీటి తుంపర్లకు నేత మొత్తం కూడా చచ్చిపోయాను అన్నమాట కాసేపులో పోలీసులు వచ్చేసి మొత్తాన్ని అందరినీ కిందికి దించారు ఎందుకంటే చాలా డేంజర్ అక్కడ కింది దాకా పై దాకా వెళ్ళారు చూడండి ఏమైనా కొండ చర్యలు విరిగి పడితే ప్రాబ్లం కదా అందుకని చాలా వరకు పోలీసులు స్ట్రిక్ట్గానే పెట్టారు పెట్టాల్సిందే చూడండి ఎస్ఐ గారు వస్తున్నారు అక్కడ ఎస్ఐ గారు వస్తేనే నేను కొంచెం వెనక్కి వచ్చాను అయితే ఏమీ కూడా అనలేదు ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు భక్తులు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఎంత కష్టం మీద ప్రయాణాలు చేసి ఇక్కడికి చేరుకొని అంటే చూడాల్సిన అంటే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు కూడా చేయాలి కాబట్టి అలా వదిలేసినట్లుగా ఉన్నట్టుగా కాకుండా అలా కొంచెం కొంచెంగా వాళ్ళ డ్యూటీ నిర్వర్సి నిర్వర్తిస్తున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఈ వాటర్ ఫాల్స్ మాత్రము కాకపోతే కొంచెం ఆశ నిరాశాజనకంగా ఏంటంటే సరిగ్గా వీడియో రాలేదన్నమాట చాలా వరకు నీట్గా తీసాను అది ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్ తుంపర్లు పడడం వల్ల మనకు కెమెరా ఆఫ్ అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా